హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ECIL రాజన్న దగ్గరికి వచ్చినాము. ECIL రాజన్న గురించి మనం తెలుసుకొని వచ్చినాము. ECIL రాజన్న అసలు ఎట్లా ఇక్కడ ఇట్లా ఇల్లు ఇల్లు ఇప్పుడు ECIL రాజన్నదే ఇక్కడికి ఎట్లా వచ్చిండు, ఏంది పరిస్థితి, అసలు ఆయన ఇంతకుముందుకు ఏం చేసిండు, ఆయన ఈ పొజిషన్లో రావడానికి కారణం ఏంది తెలుసుకొని చూద్దాం ఒకసారి. అన్న ఈ పొజిషన్లో రావడానికి అసలు ముఖ్య కారణాలు ఏమైనాయి, ఇంతకుముందుకు రాజన్న ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్కి రావడానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం రాజన్న మాటలతోనే తెలుసుకుందాం. ఇక్కడికి ఇక్కడ ఈ పొజిషన్లోకి ఎందుకు వచ్చినాం అసలు? నా భార్య వాళ్ళ అంటే ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నామని తెలిసింది మాకు. లవ్ మ్యారేజ్ ఇక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7-6 సంవత్సరాలు. చదువుకున్న తర్వాత నువ్వు ఇంత పెద్ద చదువులు చదువుకున్న తర్వాత ఈ పొజిషన్లోకి ఎందుకు వచ్చినావు? అది నా కర్మ. తన వెనకాల ఎంత పెద్ద చరిత్ర ఉందా? చరిత్ర బాబాయ్ నాకు మందులు పట్టాపచ్చు ఎందుకు మందు సినిమా మందు సినిమా ఇంకా దానికన్నా స్టైల్గా ఉండాలి నాకు అలవాటు లేదు. నీట్గా బట్టలు వేసుకోవాలంటే నాకు మందు సినిమా సినిమాలు 20 సంవత్సరాలు చూసి కానీ మనిషి పగోడు బాగుపడాలన్నా ఆడదే, చెడిపోవాలన్నా ఆడదే. ఒక ఆడ మనిషి వల్ల నువ్వు ఈ పొజిషన్లోకి వచ్చిన. పిల్లలు ఎంతమంది నీకు? 3 అబ్బాయిలా? ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు. పెళ్ళిళ్ళు చేసాం అందరికీ? పెద్ద పిల్లలు పెళ్ళి అయిపోయింది. నువ్వు ఉన్నప్పుడు అయిందా? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అయిందా? అబ్బాయిల్ని? అబ్బాయి అప్పుడు చదువుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకా చదువుకుంటున్నాడా? అంటే వచ్చి చూస్తాడా నిన్ను? వచ్చాడు. మంచోడేనా? అంటే ఇప్పుడు వచ్చి ఎట్లా ఇప్పుడు ఆస్తి పరంగా ఉన్న వాళ్ళేనా మీరు? ఇప్పుడు అప్పుడు ఉన్నది, ఇప్పుడు అంతా నా తమ్ముడికి ఇచ్చేసాను. అప్పటి బాబాయ్ తల్లి తోడుకు చెప్తున్నాను, రేపొద్దు నేను చచ్చిపోయినా నా జేబులో రూపాయలు లేదు, అంత మా తమ్ముడే పెట్టుకోవాలి. మా నాన్న ఏమన్నాడు తెలుసా, అరే నువ్వు తెలుగులో ఉంటా, ఆడు బక్కోడు, ఆడు ఏది అడితే అది ఇచ్చే అన్నాడు. అన్నా నాకు ఎకరం కావాలండి తీసుకో, స్థలం కావాలండి తీసుకో, గుడివాడలో స్థలం కావాలండి తీసుకో, నాకు ఎంత ఇచ్చే తెలుసా 50,000 ఇచ్చాను, లక్షల కోట్లు తెంగి 50,000 ఇచ్చాను. మీ కొడుకు ఏం చదువుకుంటున్నాడు ఇప్పుడు? ఇప్పుడు బిఏ. బిఏ చదువుకుంటున్నాడా? కానీ చాలా తెలుగులేడు బాబాయ్, ఒకడి మీద ఆధారపడ్డు, డ్రైవింగ్ నేర్చుకున్నాడు, నైట్లో కారు తోలుతాడు. ఆ డబ్బు వాడిదే, నాకు అడుగు వస్తాడు, నా డబ్బులు కావాలో తీసుకో అంటాడు, నాకు వద్దురా అంటాడు, మెల్లిగా ఆ దిండి కింద పెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ నువ్వు పొద్దున ఇక్కడ నైట్ ఇక్కడ పండుకొని పొద్దున ఏ టైంకి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు? నేను పొద్దుగల 4 గంటలు లేస్తా. ఓకే. సంచి వేసుకుంటా భుజం మీద, అట్లా తిరుగుతా వేసి రాధిగా చేయడం వరకు వెళ్తా. స్క్రాపు బీర్ చేసాలు జరుగుతాయి, అవి అమ్ముకుంటా 50, 100 వస్తాయి, ఒక రోజు 200 వస్తాయి, ఒక రోజు చాయ్ కూడా పైసలు ఉంటావు. ఎవరో మీలాంటి బాబాయ్ అంటే పైసలు ఇస్తారా? ఎవరన్నా బెదిరియడం కానీ తిట్టడం కానీ నేను నడిపేయడం కానీ ఎవరైనా చేస్తారా? అసలు అందరూ మంచిగానే చూసుకుంటారు? అందరూ మంచిగా చూసుకుంటారు. ఇవో ఈ బట్టలు ఉన్నాయి కాదు, ఒక దానం చేసింది, ఒక మల్తాడు తప్ప నడిచి కన్నవన్నీ దాని అమ్ముడు చూపించాడు. బాబాయ్ నేను మంచివాడిని కాదు. మంచివాడివి కాదా? కాదు. అంటే ఏం తప్పు చేసావు? మందు మందు ఒకటే నీ చెట్ట అలవాటు. ఇంకేం చేస్తావు? సిగరెట్లు తాగుతావా? గంజాయి అలాంటివి ఏమన్నా? గంజాయి సిగరెట్ మందు ఒకటే తాగుతావు? పానీయను అలవాటు ఏం లేవు నాకు. పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత కష్టాలు పడి ఈ పొజిషన్లోకి వచ్చినాడు, ఇక్కడ వచ్చిన్నాడు. వెనకట అమ్మ నాన్న మనల్ని ఎలా పెంచారు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. బియ్యం కొనాలంటే ఎంత కష్టం, ఆ కష్టం ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతుంది బాబాయ్. ఇక్కడ ఇక్కడ ఉంటే అని అర్థమవుతుందా? ఇప్పుడు మీ వాళ్ళు వచ్చి నేను ఇంటికి వెళ్దామని నా పిలువరా? ఒకవేళ పిలిస్తే వెళ్తావా? వెళ్ళవా? ఇక్కడే ఉంటా అంటావు. ECIL రాజు గురించి మనం నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు? ECIL రాజు ఈ పొజిషన్లోకి వచ్చిందంటే ఇప్పుడు అతికించు? అతుకోదు. లైఫ్ కూడా అంతే. ECIL రాజుకి ఇంగ్లీష్ వచ్చా? చెప్పు. ఏదో కొద్దిగా వచ్చు, కొంచెం వచ్చు. ఎక్కడ నువ్వు చదువుకున్నది? ఎక్కడ? వైజాగ్. వైజాగ్లో ఏ కాలేజా? కాలేజ్ డిఎన్ఆర్. డిఎన్ఆర్ కాలేజ్లో చదువుకున్నావు. స్కూల్ ఎక్కడ చదువుకున్నావు? స్కూల్ గుడివాడ. గుడివాడలో.
ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి? హైదరాబాద్ 79లో వచ్చాను. 79లో వచ్చినావు, పెళ్లి అయిన తర్వాత వచ్చినావా? పెళ్లి ఇక్కడికి వచ్చిన తర్వాత కాకముందు ఇక్కడ అమ్మ నాది ఆంధ్ర, ఆ పిల్లదే తెలంగాణ. ఓకే, లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు. ఎట్లా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ తెలుసుకోవచ్చా? నేను కంపెనీలో పనిచేస్తున్నప్పుడు సూపర్వైజర్గా ఉండేవాడిని. ఓకే, ఆ పెళ్ళి వచ్చింది. ఏమండి నాకు ఏం పని ఉంటే చెప్పండి అన్న. ఏంట అన్నది? ఏం పని ఉంటే చెప్పండి, చేస్తాను అన్న. ప్లీజ్ ప్లాస్టిక్ క్లీనింగ్ చేస్తామని చేస్తాను అన్న. రోజు కారు పొడి వేసుకోండి వచ్చింది. నేను చూశాను ఏమిటంటే రోజు కారు పొడి చేస్తున్నాం కోరలేదు అంటే మా అమ్మ సొంత అమ్మ కాదు మాటి తల్లి నన్ను సరిగ్గా చూడదు అన్నది. అప్పుడు నేను ఇక్కడ హోటల్లో అన్నం తినేవాడిని, కూరలు వదిలేసేవాడిని. నేను ఆలోచించాను, చీ ఆ కూరలు తీసుకొచ్చి ఆ పిల్ల తింటుంది కానీ రోజు పాత్రలు తీసుకెళ్ళి ఇద్దరం తిండి ఆ ముసలిది ఏం చేసింది, నేను మాట్లాడతాను పెళ్లి చేసుకొని మాట్లాడింది. తిండి తీసుకెళ్ళాను, నువ్వు ఆంధ్ర ఓడివి, ఈమె తెలంగాణ, రేపు వచ్చి నువ్వు వాడుకుని వదిలేస్తే నువ్వేం చేద్దావు, అదన్నా వాడు వదిలేయరు కానీ నీ ప్రాణం పోయినా వదలని చెప్పాను. ఆ నీతి మీద బతికున్నా బాబా. అట్లా జరిగిందంటో మీ మ్యారేజ్? ఆమెతోనే నీ మ్యారేజ్ జరిగిందా? లేకపోతే నేను ఏనాడు చచ్చిపోతాను, కానీ సాగకూడదు. ఈరోజు బాధ వచ్చిందని ఉరి చేసుకుంటూ రైలు కింద పడుతూ సాగకూడదు. దేవుడు పుట్టించాడు, వాడు తీసుకోవాలి, అది నా సిద్ధాంతం బాబాయ్. గుండెల్లో తుఫాను ఉంటుంది, అది కళ్ళంట వస్తుంది. నా ఈపి నాకు కనపడదు, నీకు కనపడుతుంది. నీ ఈపి నీకు కనపడదు, అది నాకు కనపడదు. నా తప్పు నాకు కనపడదు, నీకు కనపడుతుంది. నువ్వు కవితలు రాస్తావు, స్టోరీలు రాస్తావు, ఇంకా ఏంది నీ టాలెంట్? ఏంది ఒక కవిత చెప్పు. దేని గురించి చెప్పు? నువ్వు ప్రేమ గురించి చెప్పు. నువ్వు ప్రేమలనే ఓడిపోయి ప్రేమల నుంచే నువ్వు ఏ ప్రేమించే మనసు లేనప్పుడు నీకు అంత అందం ఎందుకే, చచ్చిపోవు. ఏ అమ్మ జన్మనిస్తుంది, ప్రియురాలు ప్రాణం తీస్తుంది. ఏ వండిన కోడు తినేవారికి నమ్మకం లేదు, నిద్రపోయినోడు లేచేవారికి నమ్మకం లేదు. తల్లి గురించి? ఏ ఈ ప్రపంచంలో కల్తీ లేని వస్తువే తెలుసా? తల్లి పాలు. అది కల్తీ ఉండదు, అమ్మ ప్రేమ కల్తీ ఉండదు. నాన్న ప్రేమ కల్తీ ఉండొచ్చు, కానీ అమ్మ ప్రేమ కల్తీ ఉండదు. అబ్బాయి తండ్రులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ తల్లి ఒకటే. పది మనిషికి అబ్బాయి ఈ దేశం బాగుపడాలంటే మన ఇండియా వాడు కాదు, మళ్ళీ బ్రిటిష్ వాడు ఇండియన్ బాగు వస్తేనే బాగుపడుతుంది. అంతవరకు బాగుపడదు, ఇది మటు గ్యారంటీ. అబ్బాయి ఆ చీమలు చూడు, ఆహారం తీసుకెళ్లి గూట్లు దాచుకుంటాయి, వర్షాకాలం బయటకు రావు, కానీ మనకి ఆటుకున్నంత తెలివి మనకు లేదు. చాలా పవర్ఫుల్ అయ్యి నీకు ఇష్టమైన ఏదైనా ఈరోజు చేయాలరా జీవితంలో, ఇది నేను నా జీవితంలో మిస్ అయిపోయినా, ఇలాంటి జీవితం నేను ఒక్కరోజైనా అనుభవించాలని ఏ రోజన్నా అనుకున్నావా? అనుకోలేదు. అనుకుంటున్నావా ఇట్లాంటి జీవితం నేను అనుభవించాలి, కార్లలో తిరగాలి, పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళాలి, అవన్నీ నా జీవితంలో మిస్ అయిపోయినావా? చేసినావా? అన్నీ చేసుకున్నాను, ఆడుకున్నాను, వదిలేసుకున్నాను. అప్పుడు నాకు ప్యాకెట్ అలవాటు, గుర్రపద్దాలు, మలకపేట వెళ్ళేవాడిని కారు వేసుకుని, లక్షలు సంపాదించాను, లక్షలు పోగొట్టుకున్నాను. లక్షలు సంపాదించినావు, లక్షలు పోగొట్టేసినావు బాబాయ్. పాపంగా వచ్చిన సొమ్ము పాపంగానే పోతుంది, న్యాయంగా ఉన్న సొమ్ము న్యాయంగానే ఉంటుంది. ఇట్లా ఈ ఉంగరాలు ఇట్లా స్టైల్కి పెట్టుకుంటావా లేకపోతే నీకు ఇష్టం లేదు? కుర్రాడు వస్తాడు ఒకడు చూస్తావు, ఇదో రింగ్ ఎత్తాడు, ఇదో రింగు, ఇదే రింగు, మళ్ళీ వస్తాడు, అన్నీ పడిపోతాడు, మళ్ళీ తెస్తాడు, తీసుకోపోతాడు, తీసుకొస్తాడా? తీసుకొస్తాడు. బంగారం అయితేనా? ఎప్పుడో నరికేస్తారు, చేతిలో నరికేస్తారా? ఒకవేళ బంగారం ఉంగరాలు ఉంటే బాబాయ్ మనం బస్సు ఎక్కుతాం, బతికే ఉంటాం. వాడు ఎంత టాలెంట్గా జోబులో పరిస్థితి తగ్గేతాడు, ఆ టాలెంట్ ఎవరికొని వస్తుందా? రాదు. దొంగతనం చేయటం అందరికీ రాదు బాబాయ్, చేసేవాడికి. పేపర్ మీద నీ హ్యాండ్ రైటింగ్ రాదు చూపి బాబాయ్. ఆ
అమ్మ జన్మనిస్తుంది, ప్రియురాలు ప్రాణం తీస్తుంది. చాలా అనుభవించినాం అన్నమాట ప్రియురాలతో. బాబాయ్, ఈ ప్రపంచంలో రాజ్యాలు కూలిపోతూ కారణం లేడీస్ ఆడదాని వాళ్ళే. వెనకటి రాజులు భార్యల్ని చంపేసి యుద్ధానికి వెళ్ళకూడదు, ఎందుకని ఇంకోటి చేతిలో పడొద్దు అని. అది నిజం. మళ్ళీ కొత్తదాన్ని చేసుకున్నాము. సంవత్సరం ఎప్పుడు నీ ఏజ్ ఇప్పుడు ఎంత? 1959 పుట్టా నేను. December 15 డేట్ ఆఫ్ బర్త్ లెక్కెట్టుకో. నువ్వే చెప్పు. 62 63 అవుతుంది. 63 అబ్బాయ్, నా దారి తగ్గి పోయి నాకు వీసా వచ్చేస్తుంది. వీసా వచ్చేస్తా. వెళ్ళడానికి వీసా వచ్చేసా బాబాయ్? నాకు చిన్న భయం వస్తుంది బాబాయ్. ఎందుకు? నేను తెలుసో తెలుగు కొన్ని తప్పులు చేశాను. నేను చచ్చిపోయినాక దేవుడు నన్ను ఏం చిత్రవాద చేస్తాడో నా భయం వస్తుంది బాబాయ్. అంతగానో ఏం భయం లేదు. ఇక్కడనే చిత్రవాదాలు అన్నీ నువ్వు ఇక్కడనే చూసినావు కదా, ఇంకా పైకి వెళ్ళిన తర్వాత సుఖంగానే ఉంటావు. ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇక్కడనే చాలా లేదు, ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద. అందుకోడు దెబ్బతనం చేస్తే చేతులు నరుకు నరకడు ఇలా కోతాడు. లంచదానం చేస్తే నొప్పులో పడేస్తాడు. అది అంటారు కానీ నేను చూడలేదు. కానీ బాబాయ్, సావు అంటే ఏంటో మా అమ్మగారు చనిపోయినప్పుడు చూశాను బాబాయ్. నేను నన్ను ఏనాడు ఒరే అని మాట పెళ్ళలేదు మా అమ్మ. పెద్దడా పెద్దడా అని పిలిచేది కానీ ఏనాడు దెబ్బ కొట్టి మా నాన్న ఫుల్ బెల్ట్ ఆ బెల్ట్ చేసుకోరా మొత్తం ఆడుకున్నాడు. ఆట ఎక్కడ తంతే అక్కడ పడేవాడు, ఆడుతంతే మళ్ళీ ఇక్కడ వచ్చేవాడు. కానీ అన్ని అబద్ధాలు ఆడేవాడిని, మోసాలు చేసేవాడిని. కోడుకుడు తీసుకెళ్ళి 5 రూపాయలు కమ్మాడు సినిమాకి. సినిమాకెళ్ళేవాడు సినిమాకి. శోభన్ బాబు సినిమాకైనా అన్ని సినిమాలక. అయ్యే శోభన్ బాబే మంచి మనుషుడు. అందులో ఖైదీ బాబాయ్, ఖైదీ బాబాయ్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందులో శోభన్ బాబు వాణిశ్రీ. శోభన్ బాబు వాణిశ్రీ కాంబినేషన్ సినిమాలు అంటే చాలా ఇష్టం మీకు. ఒక మంచి కామెడీ చెప్పు, జసేపు నవ్వుదాం. ఎక్కువ చాలా సేపటి నుంచి ఎమోషనల్ ఏడుస్తాను. బాబాయ్ నవ్వు వెనకాల విషయం ఉంటుంది, విషయం వెనకాల నవ్వు ఉంటుంది. చూసారా గాయ్స్ మన ECIL రాజన్న స్టోరీ. ఇంకా ఎవరైనా ఇటువైపు వచ్చినప్పుడు ECIL రాజన్న కలిసిపోండి. ఒక మాట, ఆడపిల్లకి అంత అందం ఇచ్చాడు దేవుడు, మగోడికి ఇవ్వలేదు. కానీ ఎంత అందం ఇచ్చాడు కానీ ఎంత బాధ ఇచ్చాడు చెప్ప. పిల్లలను కనేటప్పుడు ఆ పడే బాధ నరకం, ఆ నరకం ఎవరికి ఉండకూడదు. ఆ నరకం లేకపోతే నేను ఎలా పుడతాను చెప్పు చెప్పు డాడీ. అమ్మ జన్మనిస్తుంది, ప్రియురాలు ప్రాణం తీస్తుంది. ప్రాణం తీసిన దాంట్లో అందం ఉందా బాబాయ్ చెప్పండి. ఇటువైపు ఈ రూట్లో ECIL రూట్లో ఎవరన్నా రాజన్నను కలవడానికి వస్తే, రాజన్న అయితే ఇక్కడ మన టెంపుల్ ECIL క్రాస్ రోడ్ కంటే ముందు చెప్పు. 5-star హోటల్ మీ అడ్రస్ చెప్పు. డాడీ రౌండ్ బిల్డింగ్, రౌండ్ బిల్డింగ్ ECIL క్రాస్ రోడ్ కంటే ముందే లెఫ్ట్ సైడ్ చూస్తే రాజన్న షెడ్ మీకు కొంచెం బ్యాక్ వెళ్ళి చూపి రాజన్న ఇల్లు కనిపించేస్తుంది. ఎవరన్నా ఈ రూట్లో వచ్చి నా వాళ్ళు రాజన్నకు ఏదో ఒక సాయం చేసి వెళ్ళండి. మీ చేతనంత సాయం చేస్తే ఫుడ్ లేకపోతే డబ్బులు ఏదైనా పర్లేదు. డబ్బులేదు మందు మందు కావాలి. మందు కూడా కావాలంట. ఎవరన్నా మందు సాయం, మందు బంద్ చేస్తే ఏమవుతుంది? మందు బంద్ చేయకపోయినా చచ్చిపోతాను. మందు బంద్ చేసినా చచ్చిపోతావు, మందు బంద్ చేయకపోయినా చచ్చిపోతావు. మందు వల్ల నెలకి 800 కోట్లు బెనిఫిట్. ఈ రోడ్డు వచ్చేటప్పుడు నాలుగు తాగిపోతాడు, కరెంట్ వచ్చేటప్పుడు నాలుగు తాగిపోతాడు. చూసారు కదా మీరు, మందు సాయం అయినా పర్లేదు అంటారు రాజన్న. మీ ఏ సాయం అయితే ఆ సాయం ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్స్ రాజన్నకి నమస్తే కొట్టుకుంటూ వెళ్ళిపోతారు కంపల్సరీ. మంచి బాబాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా నీకు కాలేజ్ స్టూడెంట్స్. నాలుగు మంచిది అయితే ప్రపంచం అంతా మనదే, నాలుగు చెడ్డది అయితే అందరు దుష్మనులే. డాడీ అంటే పోయిందేముంది చెప్పు.
నేను అందరిని డాడీ చిన్నోడని పెద్దోడిని డాడీ డాడీ అంట. ఆడపిల్ల వెళ్తుంటే ముంచి పక్కన్నాడు ఏంటి రాసి బుద్ధి ఉందా లేదని చెప్తాను, నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఏమంటారు లవర్స్ పోతుంటారు కానీ ముందటికి వెళ్తారు, నవ్వస్తుంది అలా చూస్తే రాదు బాధపడతారు. నేను చెప్పన్నా అనుభవం ఉంది నాకు, రేపు పొద్దున్న వాడు అమ్మాయిని వాడుకుంటాడు వదిలేస్తాడు, దాని లైఫ్ ఏమవ్వాలి చెప్పండి. నా కూతురు అవ్వచ్చు, నా చెల్లెలు అవ్వచ్చు, నేను చెప్తాను రే లవ్ ఇస్ డేంజర్ అంటాను. లవ్ ప్రమాదం, లవ్ చేయి తప్పులేదు కానీ తప్పు చేయదు. ప్రతి ఒక్కరూ సాయం చేసి రాజన్న కూడా పుణ్యం చేసుకోరు మీరు కూడా. చలో మా వంతు సాయం అయితే మేము రాజన్నకు కొన్ని డబ్బులు ఉన్నాయి మా దగ్గర. ఇదిగో రాజన్న ఐ లవ్ యూ. డబ్బులు పెట్టుకో, తాగకు, మందు తాగకు.